అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, ఫ్రంట్లో అనుకోండి, ఎందుకు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను సరైన విధంగా సంపూర్ణంగా అమలు చేయలేకపోతున్నారు? ఎందుకంటే అదేనండి, ఇప్పుడు ఈ కుల వ్యవస్థ ఉన్నది చూశారు. అంబేద్కర్ గారు చెప్పారు, కులం పునాది మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేరు అన్నారు. ఈ కులం అనేదే భారతదేశం ముందుకెళ్ళకపోవడానికి ముఖ్య కారణం. కుల వ్యవస్థలో ఉండదు ఏంటంటే, ప్రతి ఒక్కడిని ఇంకొకడు వచ్చి నీచుడాను అంటరాను ఓడివి నువ్వు నాకంటే తక్కువ జాతి అంటుంటాడు. వీడు కూడా గర్వపడడానికి వీనికంటే తక్కువ జాతి ఉంటుంది, వాడికంటే నీచమైనా వీడికంటే నేను గొప్ప కదా అనే భ్రమలో జాతి బ్రతికేస్తుంది. అందుకే కుల వ్యవస్థ నిర్మూలన చేయమన్నారు అంబేద్కర్ గారు. డిమాలిష్ దిస్ బ్లడీ కాస్ట్ సిస్టమ్ బై ఎన్కరేజింగ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అన్నారు. కనుక అది మా ఆశయం ఏంటి, భారతదేశంలో రెండు ఉన్నాయి, కులంతో పాటు మతం కూడా, మతం ఉన్నది. ఈ రెండు మరి అభివృద్ధికి కానీ ఐక్యతకు కానీ సోదరభావానికి కానీ విఘాతం అంటారా? చాలా విఘాతం అండి. ఇప్పుడు మతం ఈజ్ ఓకే సార్. ఇప్పుడు మతమును మనం ఉండొద్దని చెప్పడం లేదు, అందరు నాస్తికులు గండని చెప్పడం లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని ఎవరు ఇంతపడిదాకా మన ముందుకు తెచ్చి చూపించలేదు, లేడు అని కూడా ప్రూవ్ చేయలేదు. వాళ్ళ వాళ్ళ ఇష్టం అది. ఎవరి ఇష్టం వాళ్ళు? వాళ్ళ ఇష్టం. వాళ్ళ యొక్క మహామేధావులు నాస్తికులు ఉన్నారు, మహామేధావులు ఆస్తికులు ఉన్నారు. కనుక ఎవరిని కాదనలేం, అది ఎవరెవరి వ్యక్తిగత అవగాహన ప్రకారం వాళ్ళు ఎంచుకున్న మార్గం వాళ్ళు నడుస్తారు. అయితే ఆయన ఇంకో మార్గంలో ఉన్నాడని నేను ఆయన కొట్టాలి చంపాలనే దుర్మార్గం ఏంటండి? ఏ ధర్మం అలా చెప్పలేదు కదా, రాముడు చెప్పలేదు, అల్లా చెప్పలేదు, యేసుక్రీస్తు చెప్పలేదు. ఉండని వాడు ఇంకో మార్గం, ఎందుకు కొట్టాలి, ఎందుకు చంపాలి? ఆ సందేశాన్ని మేము తీసుకెళ్తున్నాం. సో అద్దంకి రంజిత్ ఓఫీర్ గారికి అసలు ఈ సమాజ సేవలోకి రావాలి లేదా సర్వమతాన్ని అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు మీరు ప్రారంభంలో ఈ సామాజిక సేవ వైపు ఆలోచన చేయడానికి మీకు ప్రేరణ ఏంటి? 42 సంవత్సరాల క్రితం నేను ECIL పనిచేశానండి, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అందులో నేను 3 సంవత్సరాలు 77 to 80 పనిచేశాను. మరి అప్పుడే కొన్ని కులాంతర వివాహాలు జరిపించాను, కొన్ని కులం పేరిట పరువు హత్యలు, మతం పేరిట పరువు హత్యలు జరగడం చూసి అప్పుడే నేను ఇంకా ఎంప్లాయీగా ఉన్నప్పుడే అప్పుడే ఏమంటారు యవనారంభం అప్పుడు లేత వయసు అప్పుడే 10 కులాంతర వివాహాలు చేశాను. ఆ తర్వాత ఏంటంటే సమాజంలో ఉన్న కుళ్ళు కడిగేసేయటానికి ఏమంటే, ఇప్పుడు నేను బాండ్ క్రిస్టియన్ కానీ నేను 6 ఏళ్ళకే రామాయణం చదివాను, సకల భారతీయ హైందవ గ్రంథాలు చదివాను, నేను చతుర్వేద సంహిత 72 సార్లు చదివాను. ఐ లవ్ దోస్ బుక్స్. నా ఇంట్లోనే నా పడగదిలో పెట్టుకుంటాను, ఎప్పుడు రాత్రి వేళకు వచ్చినా అవి పారాయణం చేస్తాను. అయితే అలాంటి విశాల హృదయం లేక ఈ దేశం ముందుకు సాగలేకపోతుంది. బాబాసాహెబ్ చెప్పినట్టు మరి ఎంత ప్రజ్ఞ ప్రతిభ మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈ కులమతాల పేర విద్వేషాలు వచ్చి జాతికి ఒక గుదిబండలాగా దూడ పరిగెత్తకుండా గుద్య కడతారు కదా, అలాగైపోయింది మన జాతికి. కాబట్టి దీనికి ఒకటే మార్గం, డెమాలిష్ దిస్ కాస్ట్ సిస్టమ్, బ్లడీ కాస్ట్ సిస్టమ్ అన్నారు బాబాసాహెబ్. ఆయన అల్టిమేట్ అండి, మాకు ఆయన గురువు, ఆయన మాకు ఆదర్శప్రాయుడు. మరి భగవంతుడు అనేవాడు అదృశ్యుడు, పైన ఉంటాడు, భూమి మీద మాత్రం మేము ఆయన్ని అనుసరిస్తాం. ఆయన ఆశయాలు ఒకటే భారతదేశానికి, భారత జాతి దేశంలో కులాన్ని సంపూర్ణంగా నిర్మూలించడం సాధ్యమవుతుందా? 100% సాధ్యమవుతుంది, 100% సాధ్యం అండి. ముందు వీళ్ళు ఈ కులతత్వాన్ని మతతత్వాన్ని పరిపాలకులు పెంచి పోషించడం మానుకోవాలి. శాస్త్రీయ విద్యా విధానం అమల్లోకి రావడంతో 90% ఇది పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మాట అంటున్నాను, కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ పాస్ చేయమనండి, ప్రతి ఒక్కరూ కులం తప్పకుండా మీరు అప్లికేషన్లో నింపాలి, అండ్ అటాచ్ 1 సర్టిఫికేట్ ఫ్రమ్ పాథలాజికల్ ల్యాబొరేటరీ, మీరు బ్లడ్ టెస్ట్ చేసి ఏ కులం రక్తము అటాచ్ చేయాలి, అదర్వైజ్ డోంట్ రైట్ కాస్ట్ అని జీవో ఇష్యూ చేయమనండి. అసలు క్యాస్ట్ కాలం ఎత్తివేయమంటే సరిపోద్ది కదా, అంటే ఇది ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్. ఎందుకంటే ఏ ల్యాబ్ కూడా నీ కులం ఈ రక్తం అని చెప్పదు కనుక ఆ కాలం వద్దు ఎత్తేసేయండి. వాడు ఏ కులమైనా భారతదేశ పౌరుడు, ప్రాథమిక అవసరాలు తీర్చడం ప్రభుత్వ కర్తవ్యం. నా కులాన్ని ఎందుకు అడుగుతున్నది, ఇక్కడ పుట్టానుగా, నాకు విద్యా వైద్యం కనీస వసతులు ప్రభుత్వం కల్పించాలి. నా మతం ఏది లేదు, అసలు దేవుడే లేడంటానండి, మరి నన్ను బ్రతకనేరా దేశంలో? ప్రభుత్వం అడగకూడదు, ఎవరి నమ్మకం వాళ్ళది. నాకు మతం లేదు, దేవుడు లేడండి, నాకు కులం లేదు, నేను మనిషిని,
కేరళలో కొంతమంది కులం లేకుండా కూడా కోర్టు తీర్పు ద్వారా చాలామంది భౌతిక శాస్త్రవేత్తలు, రసాయన శాస్త్రవేత్తలు దేవుడు లేరన్నందుకే మనం చూసాం విదేశాలలో వాళ్ళని ఏం చేశారన్నది. అంటే సిద్ధ దేవుడు ఉండడం లేకపోవడం ఎవరెవరి విశ్వాసం వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు నేను ఆస్తికుణ్ణి అండి, 42 సంవత్సరాలు సేవ, నాకు 63 సంవత్సరాలు వయసు. ఇప్పుడు మరి దేవుడు ఉన్నాడని బలంగా నమ్ముతాను, తీసుకొచ్చి ఇదిగో దేవుడు అని చూపించలేను కదా, ఎవరు చూపించలేరు. కనుక వాడు ఇంకోటి నమ్మితే నేను ఎందుకు కోపడాలి? కనుక వ్యక్తిని గౌరవించాలి. కులము మతము ఇవన్నీ కూడా పక్కన పెట్టి, అసలు మనిషి కోసం ఇవన్నీ ఉన్నాయి కానీ వీటి కోసం మనిషి లేడు కదండి. మీరు చెప్తున్నారు కులం నిర్మూలించబడాలి, కులాలు పోవాలి, చాలా కులాంతర వివాహాలు జరుగుతున్నాయి, కానీ ఇప్పటికి కూడా మనం కులం పేరుతో కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు పరువు హత్యలు చేస్తున్నారు, ప్రతిరోజు చూస్తున్నాం. ఎందుకు ఇంకా అంటే ఇంత మోడర్నైజ్ అయినటువంటి సొసైటీలో కూడా కులం అనేది ఒక ఎక్కువ, కులం అనేది ఒక తక్కువ అనే భావనతో హత్యల దానికే ఎందుకు వెళ్తున్నారు? దానికి కారణం ఏంటంటే వాళ్ళ మానసిక స్థితి లేదా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల. మళ్ళీ బాబాసాహెబ్నే ఉటంకిస్తాను, ఏంటంటే ఎడ్యుకేట్ దెమ్ అన్నారు ఆయన. ఎడ్యుకేట్ దెమ్ అండ్ ఆర్గనైజ్ దెమ్. ఎడ్యుకేషన్ లేక, అంటే అకాడమిక్ ఎడ్యుకేషన్ ఉన్నది బట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ లేదు, సోషల్ సిస్టమ్ను గురించిన ఎడ్యుకేషన్ లేదు. కనుక జ్ఞానం అనేది ఉన్నప్పుడు ఇవన్నీ పోతాయండి. ఇప్పుడు జ్ఞానం, ఇప్పుడు మహాత్మా గాంధీ గారు కోమటి వైశ్యులు, జవహర్లాల్ నెహ్రూ పండిట్, బ్రాహ్మణ్ పండిట్, మరి ఫిరోజ్ గాంధీ ఫార్సీ ఏమండి, వాళ్ళు ఫిరోజ్ గాంధీ ఇందిరా ప్రియదర్శిని కుమారుడు, ఏదో ఒక ఇటాలియన్ లేడీని చేసుకున్నాడు. దేశాన్ని వెళ్ళినటువంటి మహానాయకులకు కులం లేదు, మన పురాణ పురుషులకు కులం లేదు ఏమండి, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి మరి వశిష్ఠుడు ఒక మాదిక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, వశిష్ఠ మహర్షి అరుంధతి ఒక మాతంగ కన్యక అంటే మాదిక. కాబట్టి మహాపురుషులకు ఎవరికి లేదండి. అయితే ఈ ప్రభుత్వాన్ని మేము సాధించాలనే అధికార వాంఛతో ప్రజలు ఒక్కటిగా ఉంటే వీళ్లకు సరైన సైద్ధాంతిక బలం లేదు. సైద్ధాంతిక బలం లేక ఈ కుల మత విద్వేషాలు ఉద్రిక్తతలు రెచ్చగొడితేనే మాకంటూ ఓటు బ్యాంక్ ఉంటుందని స్వార్థ రాజకీయాలతో దేశం చెడిపోతుంది. మేము అధికారంలోకి రా, మేము అసలు పార్టీ అని కాదు, మేము అధికార పీఠం ఎక్కాలని కాదు సార్, మీరే వెళ్ళండి. కానీ అందరినీ అంబేద్కరిస్టులుగా చేయండి, మీరు అంబేద్కరిస్టులు కానీ మీరే వెళ్ళండి. మేము అనేది ఏంటంటే అధికార వంచ కాదు, ఇది రాజకీయం కానీ కాదు, సామాజిక విప్లవం, శాంతియుత విప్లవం, నిశ్శబ్ద విప్లవం. రేపటి నుండి అందరూ ఒకళ్ళనొకరు హిందువు, ముస్లిం, క్రైస్తవుడు, అన్నయ్య, తమ్ముడు అనుకునే రోజు రావాలి. అది ఉలమా బోర్డు యొక్క లక్ష్యం. ఈ సమాజంలో మంచి చేసే వాళ్ళకంటే చెడు చేసే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత, మంచి చేసే వాళ్ళకంటే చెడు చేసే వాళ్ళకి ఎక్కువ గుర్తింపు. ఎందుకు ఉంటుంది అట్లా? అంటే సమాజం మేలు కోరే వాళ్ళు లేదా సమాజంలో ఉండేటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మేలు కోరే వాళ్ళకి పెద్దగా గుర్తింపు ఉండదు, వాళ్ళని పట్టించుకోరు. అన్నీ చేయాల్సిన అవకతవకలు, అక్రమాలు, అరాచకాలు చేసిన వాడు పెద్దవాడైపోతాడు, పెద్ద స్థాయిలో ఉంటున్నాడు. కారణం ఏంటంటారు? ఒక మంచి మాట నేను చెబుతానండి. ఇప్పుడు అణిచివేయబడుతున్న వాళ్ళు సాధారణంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అణగారిన వర్గాలు. ఇప్పుడు మనువాదం అంటే బై బర్తే వాడు గ్రేటు.